వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం పద్వేల్ నుండే ప్రారంభమవుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు లింగారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని వారన్నారు. అదేవిధంగా దివంగత మంత్రి బీజీ వేముల వీరారెడ్డి వారసులైన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువ నాయకుడు రితీష్ కుమార్ రెడ్డి కృషి పట్టుదలతో గోపవరం మండలం ఎంపీటీసీలు సైతం ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్నారని వారన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా సర్పంచ్ స్థానాలను సైతం మున్సిపాలిటీలో స్థానాలను కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అని వారన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ప్రజలలో ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి ఆ ప్రేమ అభిమానాలు ఒక మంచి పార్టీని మంచి వ్యక్తిని గెలిపించాలన్నటువంటి ఓటర్ల సంకల్పం, మరి వీరారెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు వాళ్ళ కుటుంబ వారసురాలుగా విజయమ్మ గారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా రితీష్ రెడ్డి గారు అందరి కృషితో జయరాం రెడ్డి గారు బద్వేల్ జెడ్పీటీసీగా ఎన్నిక కావడం జరిగింది. ప్రసాద్ రెడ్డి గారు మండల పార్టీ నాయకుడు చేసినటువంటి కృషి కూడా చాలా ఉంది. కేవలం ఈ రాష్ట్రంలో జెడ్పీటీసీ కాకుండా కేవలం రెండే వచ్చినాయి రాష్ట్రంలో జెడ్పీటీసీలు. ఎంపీపీ అనేది ఒక్కటే వచ్చింది రాష్ట్రంలో, అది కూడా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపురం మండల ఎంపీపీ కూడా వచ్చింది. ఐదు ఎంపీటీసీలో ముగ్గురు ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, రేషన్ కార్డు తీయేస్తారని, పెన్షన్లు తీయేస్తారని, ఆరోగ్యశ్రీ పోతుందని చెప్పి కరోనా విషయంలో పట్టించుకోవడం లేక కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక ఇసుక లేక తర్వాత కరెంటు బిల్లులు ఎక్కువైపోయి మద్యం రేట్లు ఎక్కువైపోయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయి నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయి డీజిల్ పెట్రోల్ గ్యాస్ అన్ని విధాలుగా ప్రజలు చాలా బాధలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కానీ అప్పటికీ పోలింగ్ జరిగినప్పటికీ ఇప్పటికి తీసుకుంటే వ్యతిరేకత ఇంకా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది. రేపు బద్వేల్లో అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా ఉంది, దాంతో కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి డాక్టర్ రాజశేఖర్ గారు మంచి అభ్యర్థున్నారు, అది గెలుస్తారు. కాబట్టి మేము విజయమ్మ గారికి రితీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓటర్లు కూడా మంచి తీర్పిచ్చినారు ఈ ఆ మండలంలో. ఇది రాష్ట్ర చరిత్రలో ఎక్కడా జరగలేదు. గతంలో మనం తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ ఒకటే ఆ చైర్మన్ ఓటే మనకు వచ్చింది, ఇప్పుడు ఇక్కడ రెండు వచ్చినాయి, జెడ్పీటీసీ వచ్చింది, ఎంపీపీ వచ్చింది. ఇది చిన్న విషయం కాదు, కడప జిల్లా కడప పార్లమెంటు కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి పునర్వైభవానికి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం యొక్క పత్రానికి ఇది ఈ నాంది వాక్యం అనేది ఈ రాష్ట్రంలో బద్వేల్లోనే జెడ్పీటీసీగా జయరాం రెడ్డి గారిని ఎంపీపీగా కూడా గెలవడం జరిగింది. విజయమ్మ గారి నాయకత్వంలో రితీష్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటగా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత లింగారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఘన విజయం దక్కింది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి విజయం. ఇది ముఖ్యంగా రేపు రాజశేఖర్ గారు ఉప ఎన్నికల్లో జరిగేటటువంటి ఉప ఎన్నికలకు ఇది నాంది కాబట్టి ఈ గెలుపు సునాయాసంగా దక్కుతున్న దానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి ఏమంటే విజయమ్మ గారు పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 20 స్థానాలు దక్కించి లేటెస్ట్గా వచ్చినా అని చెప్పి ఆమె బ్రహ్మాండమైనటువంటి విజయం జిల్లాలోనే నమోదు చేసింది. తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో
క్యాండిడేట్స్ లేకుండానే ఇండిపెండెంట్ తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత కూడా ఆరు స్థానాల్లో విజయం సాధించి ఆమె సత్తా నిరూపించింది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎంపీపీ జెడ్పీటీసీ రెండు గెలిచినటువంటి స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక స్థానం బద్వేలే. బద్వేలి వీరారెడ్డి గారి నిజమైన వారసురాలుగా విజయమ్మ చూపించినటువంటి సత్తాకు ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ బద్వేలు నుంచే కడప జిల్లా రాజకీయాలు ఈ రోజు జరుగుతాయన్నటువంటి విషయాన్ని తప్పకుండా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి గారు కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడూ క్రమశిక్షణ నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అంటే తపన పడేటటువంటి వ్యక్తి. కాబట్టి రాజశేఖర్ గారి పరిస్థితి చూస్తే ఆయన నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ ప్రజలకు పనిచేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి. తప్పకుండా బద్వేలి ఉప ఎన్నికల్లో రాజశేఖర్ డాక్టర్ రాజశేఖర్ గారిని గెలిపిస్తేనే బద్వేలి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతుందని చెప్పి విజయమ్మ గారి నాయకత్వంలో నేను తెలియజేసుకుంటూ తప్పకుండా బద్వేలి ప్రజలు మీరు అభివృద్ధి చేసే రాజశేఖర్ గారిని కోరుకుంటారో లేకపోతే అవినీతి పాల్పడేటటువంటి వైసీపీ అభ్యర్థులు కోరుకుంటారో చేర్చుకోవాల్సింది బద్వేలి నియోజకవర్గ ప్రజలని తెలియజేసుకుంటూ తప్పకుండా రాజశేఖర్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు గోపారం మండలంలో ఎంపీపీ మరియు జెడ్పీటీసీ రెండు కూడా తెలుగుదేశము గెలవడం అనేది జిల్లా చరిత్రలోనే బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్న ఈ సమయంలో ఈ కాలంలో ఈ రెండు కూడా మేము ఒక మండలం మొత్తం కూడా స్వీప్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. విజయమ్మ గారి నాయకత్వం యొక్క గొప్పతనం అనేది ఈరోజు రాష్ట్ర స్థాయిలో మా అధిష్టానానికి అలాగే ప్రతిపక్షానికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి బద్వేలు ప్రజలు ఒక ప్రత్యేకమైన తీర్పు ఇచ్చి గోపురం మండలము మరి రాబోయే బై ఎలక్షన్స్లో ఒక విజయానికి నాంది పలకడానికి తెలుగుదేశానికి ఇంత గొప్ప శక్తినిచ్చినందుకు మరొకసారి గోపురం మండల ప్రజలందరికీ ఓటర్లకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు నిజాయితీగా నిజంగా మరి పోటీ జరిగింది ఒక గోపురం మండలం అండి. బద్వేలు నియోజకవర్గంలో మిగతా ఆరు మండలాల్లో కూడా బలవంతపు ఏకగ్రీవాలు జరిగి వారు వాళ్ళ పదవిని ఎక్కడం జరుగుతుంది. మరి నిజంగా పోటీ జరిగి నిజంగా ఇక్కడ ఎలక్షన్స్ జరిగింటే మరి నిజమైన తీర్పు అనేది వచ్చేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది ఒక మంచి అవకాశం బద్వేలు ప్రజలకు వస్తుంది. రాబోయే బై ఎలక్షన్స్లో నిజమైన వ్యక్తిని ఎన్నుకుని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే మీ యొక్క ప్రజల యొక్క అభివృద్ధికి దిక్కు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా బద్వేలు ప్రజలకు మిగతా మండల ఓటర్లందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మొత్తం కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ధరలు పెంచడంలో కానీ పెట్రోల్ ధరలు పెంచడంలో కానీ ఇసుక మాఫియాలో కానీ ఇక్కడ లోకల్గా ఉన్న మాకు సోమసలో బ్యాక్ క్వార్టర్ ఒక జీవో తీసుకో వన్ టీఎంసీ జీవో తీసుకొచ్చి మేము టేబుల్ మీద పెట్టినప్పటికీ కూడా మరి ఫైవ్ టీఎంసీ జీవో తీసుకొస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా దాన్ని నిరూపించుకోలేదు. కాబట్టి బద్వేలు ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. కేవలం మరి బై ఎలక్షన్ ఉందని చెప్పి మాత్రమే ఇక్కడ బద్వేలులో ఒక సభ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు మేము మరి ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. అది ఏమాత్రం కూడా నిజమయ్యే పరిస్థితులు లేదు. కాబట్టి ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మి బద్వేలు ప్రజలారా మోసపోకండి. రాబోయే రోజుల్లో ఈ రోజు గోపురం ఏ విధంగా మీరు మాకు విజయాన్ని ఇచ్చారో రాబోయే రోజుల్లో మరి అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశానికి మెజార్టీ తీసుకొచ్చి బై ఎలక్షన్స్లో గెలిపించినట్లయితే ఇక్కడున్న భూ కబ్జాలను సంపూర్తిగా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా మేము ప్రామిస్ చేస్తున్నాము. మరొకసారి విజయమ్మ గారి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో చూపించిన రాష్ట్ర స్థాయిలో ఈ సత్తా విజయమ్మ గారి యొక్క నాయకత్వం యొక్క గొప్ప లక్షణాన్ని మీరు రాష్ట్ర స్థాయిలో చూపించిన గోపురం మండల ఓటర్లకు మరొకసారి మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో బై ఎలక్షన్స్లో ఇది మళ్ళీ పునరావృతం అవుతుందని కూడా మేము గంట పదంగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప జిల్లాలో బిజువేముల వీరారెడ్డి పేరు బద్వేలు వీరారెడ్డిగా కంచు మోగింది. తిరిగి మళ్ళా ఈరోజు అదే పేరు మోగుతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సీఎం జిల్లా ఇది. ఎన్నో ఒడిదొడుకులు పెట్టినారు, ఇబ్బందులు పెట్టిండ్రు. మరి సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఏమి, తుమ్మలపల్లెమ్మ అది గెలిచినా కూడా అనౌన్స్ చేసుకోవడము, ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఇక్కడ ప్రజలు ఆ ఇబ్బందులకు భయపడకుండా మేమున్నామ్మా, మీరు ముందుకు నడవండి, మేమందరం ఒకటిగా ఉంటామని ఒక తాటిపైన నిలబెట్టి ఈరోజు గోపారం జెడ్పీటీసీ ఎంపీపీ గెలిచిందంటే అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఈ విజయానికి కృషి చేసినందుకు గోపారం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి ఒకప్పుడు అందరూ అన్నారు విజయమ్మ ఎందుకు మౌనంగా ఉంది, పట్టించుకోవడం లేదని ఎన్నో వచ్చినాయి మా మీద. కానీ మౌనం వెనకల్లా కూడా కొద్ది రోజులు ఆలస్యం చేసినా కూడా ఆలయం నిదానం ప్రధానము ఆలస్యం అమృతం అన్నట్టు రెండేళ్లలో విసిగిపోయింది వాళ్ళు ప్రజలు.
విసిగిపోయి మళ్ళీ ఆనాటి తెలుగుదేశం వైభవం అయితేమి పెద్ద ఆయన పరిపాలన రావాలని కలలుగంటూ మా తండ్రి గారు నీటి కోసం ఏ విధంగా పోరాడారో మేము కూడా అదే విధంగా పోరాడాము. దగ్గరలో ఉండే సోమశిల బ్యాక్ వాటర్ మరి మన భూములన్నీ సోమశిలకి ఇచ్చినాం, మనం ఏం అడగలేదు. గుక్కడి మంచినీళ్ళు ఇవ్వండి నాయన, తాగేందుకు ఇబ్బంది అవుతుంది, తర్వాత సాగునీటికి తాగునీటికి అంటికి ఇబ్బంది అంటే ఎంత అడుక్కొని లాస్ట్కు జీవో తెచ్చినాం. ఎన్నో చెప్పింది కానీ ఆ సోమశిల బ్యాక్ వాటర్ గోపారంకో బద్వేలకి ఇస్తామని ఒక్కడ నాయకులు చెప్పాలి. 500 కోట్లు ఇచ్చిన 10-20 కోట్లు ఇచ్చానని అంటాను, కానీ కోట్లు కాదు ఈ పొద్దు రైతులకు. ఇక్కడ మంచినీళ్ళు తాగేందుకు సాగునీటికి ఇస్తే అదే ఆనందం. కాబట్టి తప్పకుండా మేము ఏ విధంగా సోమశిల బ్యాక్ వాటర్ కోసం కృషి చేసినామో అది మళ్ళా పూర్తి అయ్యేంత వరకు కూడా నిద్రపోము. మా తండ్రి గారు తెలుగు గంగకు ఏ విధంగా కృషి చేసినారో మేము కూడా అదే విధంగా చేస్తామని కోరుకుంటున్నా. తర్వాత ఇప్పుడే చెప్పారు సొసైటీ వాళ్ళు, మా దృష్టికి తీసుకొచ్చినారు. వాళ్ళు అడిగేది ఏం లేదు, ఎన్నేళ్ల నుంచి అనుభవంలో ఉంది.